హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సనా సంథింగ్ స్పెషల్. టైం వచ్చేసి 11 అయిందండి. మా హస్బెండ్ బర్త్డే అనమాట 16th. సో ఇప్పుడైతే ప్రిపేర్ చేస్తున్నాను సర్ప్రైజ్ చేద్దామని చెప్పి. నా ఒకదాని వల్ల అయితే అయ్యేది కాదండి, కరెక్ట్గా 11:30 కేక్ తీసుకురమ్మని చెప్పి మా సత్య అన్నయ్యకి చెప్పాను. తీసుకొని వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాడనమాట. సో వాళ్ళందరూ అయితే పడుకున్నారండి, స్కూల్ ఉంది కదా. స్కూల్ లేకపోతే 10:30 అలా పడుకుంటారు, కానీ స్కూల్ ఉంటే కనుక 10:00 పడుకుంటూ పోతారు పిల్లలు కూడా. యాక్చువల్గా ఆయనకి ఇది సర్ప్రైజ్ చేయడం ఇదే మొదటిసారి అండి, నేను ఎప్పుడు ఇలా చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన అంటే గబుక్కుని బయటకు వెళ్ళి నాకు తెలియకుండా కేక్ ఎక్కడో చోట దాచేసి తీసుకొస్తారు, కానీ నేను ఎక్కడికి వెళ్ళలేను కదా. ఆయన లేకుండా బయటకు అయితే నేను అస్సలు వెళ్ళనమాట. ఇట్లాగా ఈసారి అయితే మాత్రం సత్య అన్నయ్యకి చెప్తే తీసుకొచ్చాడు. సర్ప్రైజ్ అంటే పెద్దగా ఏమి బెలూన్స్తో డెకరేషన్ అది ఏం చేయలేదండి. నా దృష్టిలో ఇదే సర్ప్రైజ్ అనమాట. అంటే ఎప్పుడు ఇలా చేయలేదు కదా, ఇదే పెద్ద సర్ప్రైజ్ అనమాట నా దృష్టి. నాకు మా టింకు పరిచయం అయిన దగ్గర నుంచి ప్రతి బర్త్డేకి కూడాను ఒక డ్రెస్ అయితే కొనిపించేదానండి. ఎప్పుడు నుంచో అదే అలవాటు అనమాట, ఎప్పుడు అదే కొంటా ఉంటూ ఉంటాను. ఇంకా వేరే సర్ప్రైజ్ అంటే ఏం లేదు. ఒకసారేమో ఫోటో ఫ్రేమ్ అయితే ఇచ్చి ఉంటాను, ఆ ఫ్రేమ్ కూడా మీ హాల్లోనే ఉంది చూడండి, మీరు కనిపిస్తుంది చూడండి. వీళ్ళందరూ డీప్ స్లీప్లో ఉన్నారు. మా పాపకైతే కొంచెం జలుబును లైట్గా జ్వరం వచ్చింది, దానికి ఏ ప్రాబ్లం వచ్చినా సరే వాళ్ళ డాడీని అలా అతుక్కొని పడుకుంటుంది అనమాట. ఇంకా లేపకుండా అయితే వచ్చేసానండి, కొంచెం టైం ఉందని చెప్పేసి మళ్ళీ కాసేపు ఆగి వెళ్ళాను. కొంచెం ఒక 10 మినిట్స్ ముందే వెళ్ళాను అనమాట, ఎందుకంటే కొంచెం సీన్ ఉంటుంది కదా, తన్ని లేపి ఇక్కడ తీసుకొచ్చేసరికి ఆ 10 మినిట్స్ సరిపోతుంది, కరెక్ట్గా కేక్ కట్ చేసేటప్పుడు 12 అవుతుంది అని చెప్పేసి ముందుగానే వెళ్ళిపోయాను అనమాట. ఇక్కడ చూడండి, అసలు ఎందుకు లేపుతున్నానో తెలియక మా హస్బెండ్ అయితే బిక్కమొక వేసుకొని చూస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి సర్ప్రైజ్ నేను ఎప్పుడు ప్లాన్ చేయలేదండి, ఇదే ఫస్ట్ టైం అనమాట. ఆయనకి ఏం అర్థం కాలేదు, కొంచెం సేపు పిచ్చి చూపులు చూశాడు. నా ప్లాన్ ఏంటంటే జస్ట్ ఆయన్ని లేపడం వరకే పిల్లల్ని లేపకూడదనండి, ఆల్రెడీ దానికి జలుబు చేసింది కదా, కేక్ చూసిందంటే ఇంకా ఆగదని చెప్పేసి తను లేకుండా ఈయన లేపే ప్లాన్ అనమాట. ఇంకా బాబును కూడా లేపితే మళ్ళీ అదే పనిగా తింటాడు, దగ్గు వస్తుంది అని చెప్పి లేపకూడదు అనుకున్నాను. ఇంకా ఇక్కడ చూడండి టింకు ఇంకా ఫేస్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో. అసలు ఒక్క క్షణం తనకి ఏం అర్థం కాలేదండి నేనేం చేస్తున్నానో, షాక్లో ఉండిపోయాడనమాట. అందులోనూ మార్నింగ్ నుంచి వర్క్ బిజీ మీద బాగా స్ట్రెయిన్ అయిపోయి ఉన్నాడు కదా, మంచి నిద్దట్లో ఉన్నాడు. హ్యాపీ బర్త్డే చెప్పి రాటింగ్కు కేక్ కట్ చేద్దామంటే బెత్తర చూపులు చూస్తున్నాడు, అసలు ఏం అర్థం కాక. మొత్తానికి అనుకున్నట్టుగా ప్లాన్ వేసి కేక్ అయితే కట్ చేయించానండి. ఇంకా ఆ తర్వాత బాబునైతే లేపకూడదు అనుకున్నాను, బట్ వాడు ఇవాళ నైట్ ఎలాగైనా విష్ చేసి పడుకోవాలని చెప్పి చిన్న పేపర్ మీద హ్యాపీ బర్త్డే డాడీ అని చెప్పి రాసి ఎదురు చూసి పడుకున్నాడనమాట. వాడిని లేపాలనిపించింది, వాడు లేచిన తర్వాత కూడా వాడు కూడా ఫుల్ మంచి నిద్దట్లో ఉన్నాడనమాట. ఇంకా పడుకున్న వాడిని ఎత్తుకొని తీసుకొస్తుంటే వాడికి ఏమీ అర్థం కాక అయోమయంలో ఉన్నాడనమాట, అసలు మంచి నిద్దట్లో ఉన్నాడు కదా పాపం. లేపకూడదు అనిపించిందండి, కానీ వాడు చాలా ఎదురు చూశాడు బర్త్డే విషెస్ చెప్దామని చెప్పి, కానీ లేపిన తర్వాత వాడిలో ఆ ఉత్సాహం లేదనమాట. ఇంకా ఏమైంది నాన్న, కార్డ్ ఎక్కడ పెట్టావు, ఎక్కడ దాసేశాడు, లోపలికి దాసేశాడు అనమాట. కార్డ్ ఎక్కడ పెట్టావు తీసుకురా అంటే వాడు అది కూడా మర్చిపోయాడు. ఇక్కడ కామెడీ ఏంటంటే వీడు ఇదంతా చేసింది వాడికి తెల్లారితే గుర్తులేదండి, లెగిసి డాడీకి విష్ చెప్పలేదు, అయ్యో నేను కార్డు కూడా ఇవ్వలేదు, అది ఎక్కడో పెట్టాను నాకు గుర్తు లేదు అంటే సరే నాన్న ఇప్పుడు ఇవ్వని చెప్పాను, లెగిసి మళ్ళీ ఎత్తుక్కుంటున్నాడు. అరే నాన్న రాత్రి నువ్వు లేచి ఇచ్చేసావు నాన్న, కేక్ కూడా తిన్నావు అని చెప్తే అప్పుడు గుర్తొచ్చింది వాడికి. ఇంకా రాసి పెట్టిన కవర్ తీసుకురారంటే నా మీద నమ్మకం లేక వాళ్ళ డాడీ ఫోన్లోంచి టైం చూసి 12 అయ్యిందని తెలుసుకొని తీసాడనమాట, డ్రెస్సింగ్ టేబుల్ పైనుంచి కవర్ తీశాడు. తీసి అలా పడిపోయాడు, నిద్ర మత్తులో ఉన్నాడు కదా, అది అలా ఇచ్చి కనీసం విష్ కూడా చేయకుండా మళ్ళీ వెళ్ళి కూర్చున్నాడండి. అసలు మేమైతే వీడిని చూసి పిచ్చి పిచ్చిగా నవ్వుకున్నాం అనమాట, భలే నవ్విచ్చేశాడు, వాడు ఏం చేస్తున్నాడో వాడికే తెలియట్లేదు, వెళ్ళి పడుకోరాని అన్నా ఇంకా అన్నాము.
నేను ఇంత చేసినా ఆయన ఫేస్లో ఎక్స్ప్రెషన్ కనపడలేదు, కానీ ఒక్కసారిగా బాబు తీసుకొచ్చి ఇవ్వగానే ఆయన బాగా ఎమోషనల్ అయిపోయారు. ఇది ఓన్లీ జస్ట్ బ్లాగ్ అనుకోమాకండి, ఇవి మా ఫీలింగ్స్ అండి, మీ అందరితో కలిసి షేర్ చేసుకుందాం అని చెప్పి ఈ వీడియో అయితే పోస్ట్ చేశాను. మా టింకుని మనస్ఫూర్తిగా మీరందరూ కలిసి దీవించాలని కోరుకుంటున్నానండి. చేయాలనిపిస్తే చిన్న విష్ చేస్తూ కామెంట్ చేయండి, అలాగే వీడియోకి లైక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాను. అంతవరకు బై బై, ఓం సాయిరాం.